హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ ఈరోజు ఇండియన్ నేవీ నేవల్ డాక్య లస్కర్ సంబంధించి ఇంపార్టెంట్ టెక్నికల్ బిట్స్ లస్కర్ కానీ ఫైర్ మ్యాన్ కానీ సైరింగ్ ఆఫ్ లస్కర్ కానీ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ టెక్నికల్ బిట్స్ ఓన్లీ టెక్నికల్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సో వాళ్ళకి ఎలా ఉంటాయి క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ ఈ బిట్స్ ఎలాగ ప్రిపేర్ అవ్వండి మీకు డెఫినెట్గా ఇందులో క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తాయి నేను యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ఉండే క్వశ్చన్స్ అనమాట సో దీనికి సంబంధించి ఫస్ట్ చాలామంది ఏమడుగుతున్నారంటే దీనికి సంబంధించి ప్రమోషన్ పాత్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఫస్ట్ లస్కర్ వచ్చేసరికి లస్కర్ తర్వాత సీమ్యాన్ లీడింగ్ సీమ్యాన్ పెటీ ఆఫీసర్ చీఫ్ పెటీ ఆఫీసర్ ఇలా ఉంటాయి అన్నమాట డిపెండ్స్ ఆన్ సర్వీస్ రూల్స్ అండ్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు శాలరీ స్ట్రక్చర్ ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్మెన్ అయినా లస్కరైన ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ మెయిన్ టెక్నికల్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫస్ట్ చూద్దాం సీమాన్స్ అండ్ డెక్ వర్క్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ద రైజర్ ఎడ్జ్ అరౌండ్ ఎ షిప్ డెక్ టు ప్రివెంట్ వాటర్ ఎంట్రీ ఈజ్ కాల్డ్ బల్ వర్క్ ద థిక్ వర్టికల్ పోస్ట్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ షిప్ ఈజ్ బౌ పోస్ట్ మోరింగ్ లైన్స్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్ మోరింగ్ లైన్స్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్

Steering and Navigation A rope fixed permanently on deck for holding is a Garbaline Having line carries Answer A light rope for passing heavier rope The bitter end of an anchor cable is Free and secure to ship The term Freeboard means డిస్టెన్స్ ఫ్రమ్ వాటర్ లైన్ టు డెక్ ఏజ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి రాసుకోండి ఎవరైతే లస్కర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మ్యాన్ కానీ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి సేరింగ్ ఆఫ్ లస్కర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి సీమాన్ సంబంధించి బిట్స్ అయితే ఎక్కువగా వస్తాయి అండ్ స్టార్బోర్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు రైట్ సైడ్ ఫేసింగ్ ఫార్వర్డ్ అదే పోర్ట్ అయితే లెఫ్ట్ సైడ్ ఫేసింగ్ ఫార్వర్డ్ అనమాట బోర్డ్ పోర్ట్ అని ఉంటాయి तो स्टार बोर्ड అంటే రైట్ సైడ్ ఫేసింగ్ ఫార్వర్డ్ బౌ ట్రస్టర్ హెల్ప్స్ మూవ్ షిప్ సైడ్ వేల్ బర్తింగ్ ద 호స్ పైప్ ఇస్ ఏ ఇస్ ఫర్ పాసింగ్ యాంకర్ కేబుల్స్ ఫెండర్స్ ఆర్ यूज्ड फॉर ప్రివెంటింగ్ డ్యామేజ్ వెన్ అలాంగ్ సైడ్ Rudders, the rudder controls direction of movement. Quarter deck is, quarter deck is, is after part of upper deck used ceremonially. Gangway and entrance. gangway is used for boarding or leaving ship. Ship's depth from keel to deck is called moulded depth. The boatswain and a bosun. ज सीनियर डेक् हैंड इनचारज आफ क्रू दो कांपस्था डैरे चूजे एक्वा सौंडर् मेजर्स एक्व सौंडर् वाटर डेप्त बिलो की बिलजोस्ट पार्ट आफ् सिप वेर वाटर कलेक्ट द ऐंकर् विंडलास्ज यूज फर् होस्टिंग एंड लोअरिंग ऐंकर्स The sole line indicates safe loading limit of ship. And next, the main function of piston ring is prevent gas leakage and control oil. RPM stands for revolution per minute. The stroke in which fuel burns is power stroke. Function of governor, regulating engine speed. crankcase stores lubricating oil cooling water pump circulates water through jacket air filter prevents dust entry into cylinder fuel filter removes impurities from fuel compression in diesel engine heats air for ignition overheating of engine can cause seizure turbocharger increases air pressure into cylinder tappet clearance allows free movement of valves exhaust valve release burnt gases diesel in injects at end of compression fuel atomization means spraying fuel into fine mist the color of exhaust smoke indicates engine condition Blue smoke means oil burning. Black smoke means incomplete combustion. White smoke means water in fuel. Loop oil pressure drop indicates leakage or pump fault. Bearing supports rotating shafts. Flywheel maintains engine momentum. Cylinder heads closes. Top of cylinder. ఫ్యూయల్ పంప్ సప్లైస్ ఫ్యూయల్ అండర్ ప్రెజర్ ఇంజన్ ఇండికేటర్ డయాగ్రామ్ సోస్ ప్రెజర్ ఇన్సైడ్ సిలిండర్ వర్స్ స్ట్రోక్ ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించి ఫైర్ వుడ్ పేపర్ ఫైర్ ఏంటి అంటే వుడ్ పేపర్ ఫైర్ అయితే అది ఫైర్ కింద వస్తుంది అది ఫైర్ ఎక్స్చేంజర్ వాటర్ ఫైర్ ఎక్స్చేంజర్ క్లాస్ బి ఫైర్ ఆయిల్ ఫ్యూయల్ ఇది ఫోమ్ ఆర్ టూ క్లాస్ సి ఫైర్ ఎలక్ట్రికల్ సివో టూ ఆర్ డ్రై పౌడర్ ఫైర్ బ్లాంకెట్ యూజ్డ్ ఫర్ స్మూతింగ్ స్మాల్ ఫైర్స్ ఫైర్ ట్రయాంగిల్ ఏముంటాయి ఫ్యూయల్ హీట్ ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే ఫైర్ ఉండదు ఫైర్ మెయిన్ క్యారియర్స్ సీ వాటర్ ఫర్ ఫైర్ ఫైటింగ్ ఫైర్ హైడ్రెంట్ ఈజ్ అవుట్లెట్ ఆఫ్ ఫైర్ మేన్ ఫైర్ హోస్ లెంత్ నార్మల్లీ ఫైర్ హోస్ అనేది ఎంత ఎంత లెంత్ ఉంటుంది నార్మల్గా 15 meters fire drill frequency weekly or monthly on board fire station on ship pre marked point with gear foam monitor projects foam jet Sm smoke detector sensors combustion products co2 room stores co2 bottles co2 is heavier than air co2 displaces oxygen అంటే ఆక్సిజన్ కట్ చేస్తుంది అనమాట సీవో టు అనేది ఎయిర్ కన్నా బరువుగా ఉంటుంది వాటర్ మిస్ట్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఇంజన్ రూమ్ ఫైర్స్ స్ప్రింక్లర్ సిస్టమ్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ వాటర్ డిశ్చార్జ్ ఈఈబీడీ ఈఈబీడీ ఫుల్ ఫామ్ ఏంటని అనుకోవచ్చు ఎమర్జెన్సీ ఎస్కేప్ బ్రీతింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు స్మోక్ ఎస్కేప్ అనమాట స్మోక్ నుంచి ఎస్కేప్ అవడం కోసం లైఫ్ బోట్ డ్రిల్స్ రిక్వైర్స్ వన్స్ ఎవ్రీ మంత్ లైఫ్ జాకెట్ కలర్ బ్రైట్ ఆరెంజ్ లైఫ్ బాయ్ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ ఇగ్నేటింగ్ లైట్ మస్టర్ స్టేషన్ గ్యాదరింగ్ పాయింట్ ఇన్ ఎమర్జెన్సీ మస్టర్ స్టేషన్ అనేది అబాండన్ షిప్ సిగ్నల్ సెవెన్ షార్ట్ ప్లస్ వన్ లాంగ్ బ్లాస్ట్ ఫైర్ అలార్మ్స్ అలారం సిగ్నల్ కంటిన్యూస్ రింగింగ్ ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్ ఫర్ ఫ్యూయల్ పంప్స్ అవుట్ సైడ్ ఇంజన్ రూమ్ టూల్స్ మెయింటెనెన్స్ స్పానర్స్ యూజ్డ్ ఫర్ నట్స్ ఆర్ బోల్ట్స్ అడ్జస్టబుల్ స్పానర్ మంకీ స్పానర్ వేరియబుల్ సైజెస్ని మనం యూజ్ చేయడం కోసం హ్యామర్ అనేది దేనికి యూజ్ చేస్తే స్ట్రింకింగ్ నెయిల్స్ పిన్ హ్యామర్ అనేది మెటల్ వర్క్స్ మెలెట్ హెడ్ అనేది రబ్బర్ ఆర్ ఫుడ్ డ్రైవర్ అనేది డ్రైవింగ్ స్క్రూస్ ప్లేయర్స్ అనేది ప్లేయర్స్ అనేది ప్లేయర్స్ ఫర్ గ్రిప్పింగ్ అండ్ కటింగ్ వైర్స్ హ్యాక్స్ అనేది కటింగ్ మెటల్ రాడ్స్ ఫైల్ అనేది ఫినిషింగ్ సర్ఫేస్ బెంచ్ వైజ్ అనేది వర్క్పీస్ హోల్డ్ చేయడానికి బెంచ్ వైజ్ యూజ్ చేస్తాం అలాగే డ్రిల్ మిషన్ అనేది మేకింగ్ హోల్స్ గ్రీస్ గన్ అనేది అప్లైయింగ్ గ్రీజ్ అప్లై చేయడానికి గ్రీస్ గన్ యూజ్ చేస్తాం పెయింట్ బ్రష్ అనేది అప్లై పెయింటింగ్ సిజల్ ఫర్ కటింగ్ అనేది సిజల్ అనేది కటింగ్ చేయడానికి లేదా షేపింగ్ మెటల్ షేపింగ్ చేయడానికి యూజ్ చేస్తాం సేఫ్టీ గావల్స్ అనేది ఐస్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంకా సైన్స్ జనరల్ సైన్స్ ఈ క్వశ్చన్స్ చూద్దాం నార్మల్గా బాయిల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంతా హండ్రెడ్ డిగ్రీస్ ఫ్రీజింగ్ పాయింట్ అయితే జీరో డిగ్రీ సెల్సియస్ హార్స్ పవర్ వన్ హార్స్ పవర్ ఈక్వస్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ సెవెన్ సౌండ్ అనేది వ్యాక్యూమ్లో ట్రావెల్ అవదు ఎర్త్ రొటేట్స్ వెస్ట్ టు ఈస్ట్ ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ నేవీ డే డిసెంబర్ ఫోర్త్ ఇండియన్ నేవీ మోటో శామ్ శ్యామ్ను వరుణ నేవల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఢిల్లీలో ఉంది కరెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ప్రెజెంట్ మారారు ఇంతకుముందు దినేష్ త్రిపాఠి ఉండేవారు ఇది లాస్కర్ సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట సో అందరూ కూడా ఒక్కసారి మొత్తం ప్రిపేర్ అవ్వండి ఒకసారి చదువుతూ ఉండండి మీకు డెఫినెట్గా మెయిన్ యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్